వాళ్ళు ఎంత అవినీతి పరులో ఎంత విలన్స్ 1983 నుంచి కూడా టెక్కలి పలాస సోంపేట ఇటు కాశీబుగ్గ అటు ఒరిస్సా బోర్డర్ వరకు కూడా ఇచ్చాపురం వరకు కూడా ఇక్కడి నుంచి బిగిన్ చేసే విజయనగరం వరకు కూడా పొందూరు కాడి నుంచి ఇక వాళ్ళ హవా మామూలుగా ఉండదండి భయంకరం వాళ్ళకి వ్యతిరేకంగా అనేది ఎవరు నుంచుంటానికి సాహసం చేయరు ఆఖరికి సీసీ రోడ్లు కానీ వైన్స్ కూడా టెండర్లు కూడా వాళ్ళని కాదని చేసే అంత కెపాసిటీ ఎవరికి లేదండి ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ జాతీయ పార్టీలు అక్కడ టికెట్లు ఇచ్చి కండక్ట్ చేసినటువంటి టయాల్లో కూడా వాళ్ళ తరపున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వారిని హత్యలు చేయించిన కానించి ఆడవాళ్ళని మానభంగాలు చేయించిన కానించి అనేక విషయాల్లో వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే రాజా విక్రమార్క సినిమాలో ఎవరో మనోడిది రవితేజ గారిది అందులో ఎంత దారుణంగా టిట్లా గాడు ఉన్నాడో అలాంటి టిట్లా ఫ్యామిలీ అండి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయటం కాదు అసలు సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఉండి హత్యలు రాజకీయాలు ఆ రోజు ఎర్రవనాయుడు ఆ తర్వాత అచ్చెన్నాయుడు చెప్పినవన్నీ అమలు చేస్తున్నటువంటి కింది కేడర్ ఉందండి వాళ్ళ అన్నయ్య గారి కొడుకులు తమ్ముడు గారి కొడుకులు ఇంకా వేరే వాళ్ళు అసలు ఎంపీ గారు అలాగే ఉన్నారండి ఎంపీ గారు చాలా యాక్టివ్ అండి ఆ ఎంపీ గారు చెప్తే వెళ్ళి చేసేటటువంటి సూసైడ్ బాంబర్స్ లాంటి వాళ్ళు శ్రీకాకుళం జిల్లాలో ఆ ఏరియాల్లో ఉన్నారు కాబట్టే ఇంత జగన్మోహన్ రెడ్డి హవ్వాలో కూడా అక్కడ పోలింగ్ బూతులు ఆక్రమించుకుని ప్రజాభిమానంతో కాదండి పోలింగ్ బూతులు ఆక్రమించుకుని అచ్చెన్నాయుడు గెలవడం జరిగింది అచ్చెన్నాయుడు పంట పండింది నేటి కాలానికి మరొక దీపావళి జరుపుకునే రోజు కూడా దగ్గరలో ఉంటుందేమోనండి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అచ్చెన్నాయుడు అడ్డు తీరితే అంత దారుణంగా ప్రజలు మొన్న చూడండి మీడియాలోకి వచ్చి ఎంత దారుణంగా చెప్తున్నారు నా భార్యని ఇలా బట్టలోట తీశారని ఒకటి చెప్తున్నారు నన్ను ఇలా కొట్టారని ఒకటి చెప్తున్నారు ఇలాగ పోటీ ఎవరు ఉండకూడదని చెప్పి ఒకటి చెప్తున్నారు ఉన్నవాళ్ళని ఈ విధంగా ఎన్ని హత్యలు చేశారో ఎంతమందిని చంపారని వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ ఫ్యామిలీయే చెప్తున్నారండి వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నారు 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు నుంచున్నటువంటి అప్పన్న ఉద్యోగం కోల్పోయాడు వాళ్ళ భార్య కోల్పోయింది వాళ్ళ పెట్టిన బాధలు ఎంత అంత కాదు వాళ్ళు ఇవాళ మనకి జగన్ వచ్చాడు జగన్ వస్తే మంచి అండ దొరికిందని బయటకు వచ్చారు మా వైఎస్ఆర్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గౌరవనీయులైనని చెప్పి అక్కడ నుంచున్న అప్పన్న గారికి అక్కడ ఉన్నటువంటి ఈ అచ్చెన్నాయుడు బాధితులకి అండగా నిలవాలని నిలుస్తారని చెప్పి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిష్పక్షపాతంగా ఇదేనా గొప్ప మహానేత బీసీ నాయకుడు అని చెప్పి టీడీపీ వారు చెప్పుకుంటున్నారు మీరు అవినీతి పరులండి మానభంగాలు చేసేవాళ్ళేనండి హత్యలు చేసేవాళ్ళ ఇంత దౌర్జన్యంగా పోటీ కూడా నిలవనీకోకుండా బెదిరించి చంపి హత్యలు చేసేవాళ్ళు మీ పార్టీ అధ్యక్షుడా అదేమంటే బీసీనా అసలు నిజమైన బీసీలంతా కూడా వైఎస్ఆర్ పార్టీ వైపే ఉన్నారు నిజమైన ఓసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఉన్నారండి ఉన్నారు అంటానికి రేపొద్దున జరిగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చేటటువంటి రిజల్ట్సే ఈ పంచాయతీ ఎన్నికల్లో వచ్చేటటువంటి రిజల్ట్సే అట్లాగే కార్పొరేషన్లో కూడా వచ్చేటటువంటి రిజల్ట్సేనండి ఇన్ని లక్షల అభివృద్ధి పథకాలు పొందుతున్నటువంటి ఈ డోక్రా మహిళలు 82 లక్షల మంది కాపు సోదరీమణులు ఎన్ని లక్షల మంది చూడండి అట్లాగే అగ్రిగోల్డ్ పొందిన వాళ్ళు ఎన్ని మంది చూడండి అట్లాగే అమ్మఒడి పొందిన వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పథకాన్ని ఇంట్లో ఉన్నది ఈ ఇల్లు తెల్ల రేషన్ కార్డు అంటే పెన్షన్ తీసుకున్న వాళ్ళు కానించి అనేక పథకాలు పొందినటువంటి వాళ్ళు ఎన్ని వేల మంది ఉన్నారు ఇది ఈ విధంగా ఎప్పుడన్నా సాగిందండి ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ వచ్చి అమ్మ నీకు 60 ఏళ్ళు వచ్చినాయి నీకు పెన్షన్ ఉంది కిందటి నెల తీసుకున్నావు ఈ నెల ఎక్కడ ఉన్నావు అని హైదరాబాద్ వెళ్ళి బెంగళూరు వెళ్ళి చెన్నై వెళ్ళి ఇక్కడెక్కడన్నా సూర్యాపేటలో ఉంటేనో వైజాగ్లో ఉంటేనో విజయవాడ మనిషి కానీ ఇంకో ఊరు కానీ ఆ గ్రామస్థం కాకపోయినా కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి వీళ్ళు సొంత ఖర్చులు పెట్టుకుని అమలు చేసి రావడం అనేది మీ ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు చంద్రబాబు గారు ఎందుకు చేయలేదు ఇన్ని మంచి పథకాలు ఇంత ఇదిగా ఇవాళ చూడండి రేషన్ ఇంటికి తెస్తుంటే ఆ తెచ్చేటటువంటి వ్యాన్లు ఆపిచ్చేస్తావా ఈడీతో మన ఎన్నికల కమిషన్తో చెప్పి ఇళ్ళు ఇస్తుంటే ఇళ్ళు కోట్లు వేసి ఆపుతావా అమ్మఒడి ఇస్తుంటే ఇవ్వనీయకుండా ఆపుతావా మీకేంటండి పేద ప్రజలు లబ్ధి పొందుతుంటే ఈ ప్రజలు నాకు ఎందుకు ఓట్లేదని ఆ ప్రజల్ని ఈ విధంగా మీరు హింసించడం ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారండి ఇది చాలా తప్పండి చంద్రబాబు గారు మీకు ఎవరు చెప్తున్నారో మీరు ఎందుకు ఇలా ఉంటున్నారో కానీ మీరు జగన్ మీద పైచేయి సాధించాలి అంటే మీరు చేసిన తప్పులు ఈ ఉండే టీము మీరు రౌడీలు కేడీలు దొంగలను పెట్టుకుని నడుపుతున్నారే వీళ్ళందర్నీ కూడా పక్కన పెట్టి మంచి వాళ్ళని ఎమడబెట్టుకొని మీరు పార్టీని డెవలప్ చేసుకుంటే ఏదైనా ఉద్యోగం అయినా నీకు అవదండి. ఇక ఎన్టీ రామారావు గారు ఆయన ఆత్మ క్షోభిస్తుంది, ఆయనకి టైం వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి చెప్పి నీ తప్పులన్నీ కూడా ఎంక్వైరీ చేసి చంద్రబాబుని శిక్షించయ్యా, నా కొడుకులు కూడా శిక్షించలేదు, నన్ను ఎన్నుపోటు పొడిస్తే నా అల్లుళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ నా కూతుళ్ళు పురంధేశ్వరి కానీ ఇంకోళ్ళు కానీ కూడా శిక్షించలేదు, నా అభిమానులు కూడా ఆడితో బతకడానికి అలవాటు పడిపోయారయ్యా, దయచేసి జగన్మోహన్ రెడ్డి నాకు భారతరత్న అవార్డు ఇప్పించు, అట్లాగే నా అల్లుడిని జైలు పాలు చేయమని చెప్పి ఎన్టీఆర్ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆకాశంలోంచే చెప్తున్నారండి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇకపోతే ఎన్నికల కమిషనర్ గారు, మీరు ఒక విధంగా తెలుగుదేశం పార్టీ కొన్నాళ్ళు ఉండేది మీరు ఎన్నికలు అనవసరంగా పెట్టి ఆ పార్టీని భూస్థాపితం చేసి వెళ్తున్నారు. మెనీ మెనీ థ్యాంక్స్ టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడంలో ప్రథమ పాత్ర పోషించి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, ప్రజల అండ మాత్రం వాళ్ళకి లేదు. అది మీరు ఐఏఎస్, మిమ్మల్ని నువ్వు అనకూడదు, మీరు గౌరవనీయులైన చంద్రబాబు గారు కూడా అతి తొందరలో తెలుసుకునే రోజు దగ్గరలో ఉంది. హీఈస్ ద ఎక్యూడ్ పర్సన్. ఆయన ఒక మరో వీరప్పన్ లాంటివాడు, మరో టిట్లా లాంటివాడు. పడుకున్నప్పుడు అరెస్ట్ చేశారు, కూర్చున్నప్పుడు అరెస్ట్ చేశారు. ఎక్కడికైనా కానీ వారెంట్ ఈజ్ దేర్. చర్చి వారెంట్ ఉంటుంది, అలాంటి నాయకులను అరెస్ట్ చేసేటప్పుడు హౌస్ వారెంట్ కూడా ఉంటుంది. అన్ని విధాల వారెంట్స్ తీసుకున్నారు. యు ఆర్ ద ఎక్యూజ్డ్ పర్సన్ ఇన్ దట్ కేస్. అక్కడ ఉన్నటువంటి సాయిరెడ్డి గారి విషయం కానీ, అక్కడ జరిగిన దౌర్జన్యం కానీ, అక్కడ ఉన్న వాళ్ళని నుంచున్న వాళ్ళని ఇంకోకుండా బెదిరింపులు కానీ, మీరు చంపుతానన్నారు, గతంలో చంపిన కేసులు ఉన్నాయి ఆల్రెడీ. ఎక్యూజ్డ్ పర్సన్ మీరు బెడ్రూమ్లో ఉన్నారా, లేకపోతే బాల్కనీలో ఉన్నారా, లేకపోతే డైనింగ్ టేబుల్ దగ్గర నుండి భోజనం చేస్తున్నారని అరెస్ట్ చేస్తున్నారా? ఎందుకు రాకూడదండి? ఎందుకు రాడు? ఒక సద్బ్రాహ్మణుడి ఇంటికి, ఒక ఏ నేరం చేయనోడి ఇంటికి పోలీసు వెళ్ళదే. మా ఇంటికి రారే, నన్ను అరెస్ట్ చేయరే. ఇకపోతే ఎన్నికల కమిషనర్ గారు, మీరు ఒక విధంగా తెలుగుదేశం పార్టీ కొన్నాళ్ళు ఉండేది మీరు ఎన్నికలు అనవసరంగా పెట్టి ఆ పార్టీని భూస్థాపితం చేసి వెళ్తున్నారు. మెనీ మెనీ థ్యాంక్స్ టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడంలో ప్రథమ పాత్ర పోషించి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, ప్రజల అండ మాత్రం వాళ్ళకి లేదు. అది మీరు ఐఏఎస్, మిమ్మల్ని నువ్వు అనకూడదు, మీరు గౌరవనీయులైన చంద్రబాబు గారు కూడా అతి తొందరలో తెలుసుకునే రోజు దగ్గరలో ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.